Please subscribe for more updates. Bell button పై క్లిక్ చేయండి. లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మళ్ళీ ఒకసారి సెక్షన్ 8 అంశాన్ని మళ్ళీ ప్రస్తావించారు, గుర్తు చేశారు. అసెంబ్లీ సచివాలయ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు. గవర్నర్ దృష్టికి మేము ఖచ్చితంగా తీసుకుడతాం. ఆయనకు సెక్షన్ 8 ద్వారా హైదరాబాద్ మీద పూర్తి అధికారాలు ఉన్నాయి. ఒకవేళ గవర్నర్ స్పందించకపోతే మేము కేంద్ర మంత్రులు ఏకంగా రాష్ట్రపతి వరకు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామంటూ ఒక కామెంట్ చేశారు. ఏంటి దీని అంతరార్థం ఏంటంటారు? అంటే సెక్షన్ 8 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సెక్షన్ 8 గవర్నర్కు కొంత ప్రత్యేక అధికారాలు ఇచ్చినమా నిజం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ గురించి ఈ సెక్షన్ 8ను ప్రస్తావించారు తొలి దశలో. మీకు ఆంధ్ర సెంటిమెంట్ రగిల్చే క్రమంలో సెక్షన్ 8ను ప్రస్తావిస్తూ హైదరాబాద్లో శాంతి భద్రతలు వీటి గురించి ప్రస్తావించారు. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే హైదరాబాదులో శాంతి భద్రతలు అలాగే రాష్ట్రంలో అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న అధికారిక భవనాలు అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన గవర్నర్కు కొంత ప్రత్యేకమైన అవకాశం ఇచ్చింది. అయితే అది ఏడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే ఈ అధికారాలను ఆయన ఉపయోగించుకోవాలి. సెక్షన్ ఎయిట్ను గవర్నర్ స్వతంత్రంగా ఉపయోగించుకోడు. అయితే మీరు అనొచ్చు, మరి ఏదైనా గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలి సలహాల మేరకే చేస్తారు. కొత్తగా ఏముందంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు చేయడం తప్ప మిగతా విషయాల్లో ఆయనకు ప్రత్యేక అధికారాలు ఉండవు. సెక్షన్ 8 విషయంలో ఏంటంటే కొంత ఒకవేళ తన భిన్నాభిప్రాయం ఉంటే ప్రభుత్వం సలహా తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాన్ని ఆయన అమలు చేసే అవకాశం గవర్నర్కు ఆ వెసులుబాటు ఉంటుంది. అంటే ఇఫ్ యూ ఇంటర్ప్రిట్ సెక్షన్ 8 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. అందువల్ల ఇవాళ బీజేపీ నాయకులు కొత్త అంశాలు లేవనే తనది ఇది రిఫ్రెషింగ్ ఆలోచన. ఇప్పటివరకు ఏ ప్రతిపక్ష నాయకులు ఎవరు ఈ సెక్షన్ 8ను ప్రస్తావించలేదు. అందువల్ల రాష్ట్రంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఉన్న భవనాలపైన గవర్నర్కు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కనుక, ఇది రెండు తెలుగు రాష్ట్రాల భవనాలు కనుక మీరు గవర్నర్ చొరవ తీసుకోవాలనేది బీజేపీ వాదన. అంటే గవర్నర్కు మేము ఏదో నామినల్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం కాదు, గవర్నర్ జనరల్ రిప్రజెంటేషన్ ఎందుకు ఇస్తారంటే అది ఒక పబ్లిసిటీ కొరకే. గవర్నర్ రిప్రజెంటేటివ్ బయటకు వచ్చిందో విలేకరులతో మాట్లాడతాడు, మనం టీవీలు వేస్తాం. రాజభవన్లో గవర్నర్ కలిసిన ప్రతిపక్ష నేతలు భవనాలు కూల్చవద్దంటూ విజ్ఞప్తి అని ఒక హెడ్లైన్ చదువుతుంది. ఎందుకు మనకి వస్తుంది? అంతకన్నా ఎక్కువ మనకి రాదు ఇది. ఎందుకంటే గవర్నర్ చేసేది ఏమీ లేదు, గవర్నర్ చెప్తే వాళ్ళు వినకపోతే ఈయన ఎగిలింది లేదు. మేము ఒకసారి శాసనమండలి సభ్యుడిగా నేను వెళ్ళినప్పుడు గవర్నర్ గిరిజన ప్రాంతాల గురించి అడిగితే గిరిజన ప్రాంతాల విషయంలో వాస్తవానికి గవర్నర్ ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, రాజ్యాంగం కల్పిస్తుంది. అయినా కూడా ఆయన ఏమన్నాడు, ఏమేమో మాకు మీరు ఇస్తారు రిప్రజెంటేషన్, మేము ముఖ్యమంత్రి పంపిస్తాం, ఇంట్లో ముసలి తాతలాగా మాదో పెద్ద మనిషిలాగా మా పెద్దరికి అనవల్ గౌరవిస్తే అమలు చేస్తారు, అమలు చేయకపోతే ఏం చేయలేము అన్నాడు గవర్నరే. సో అందువల్ల గవర్నర్కు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. సో అందువల్ల గవర్నర్కు ఈ సెక్షన్ 8 ప్రకారము ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొని సచివాలయ భవన కూల్చివేతను అసెంబ్లీ భవన కూల్చివేతను ఆపాలి అనుకుందాం. వీటిని ఇప్పటికే కేసీఆర్ గవర్నర్కు చెప్పి చేస్తున్నారు, చెప్పకుండా చేసేనా కాదు. భూమి పూజ చేయకముందు కూడా గవర్నర్ని కలిశారు, గవర్నర్ ఏమి అభ్యంతరాలు చెప్పలే. రెండవది, ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం కుదిరాక, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య ఒప్పందం కుదిరాక సచివాలయ భవనాలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది, జగన్ ఇవ్వలే. అది అధికారికంగా ఇచ్చారు, హ్యాండ్ ఓవర్ చేశారు చీఫ్ సెక్రటరీ. అందువల్ల తెలంగాణ ప్రభుత్వానికి వాటిపైన అధికారం ఉంది, కూల్చడం తప్పని వాది అంశం ప్రజల్లో చెప్పచ్చు. కానీ గవర్నర్ను ప్రత్యేకంగా తన అధికారాలు ఉపయోగించుకొని ఈ భవనాలు కూల్చకుండా ఆపచ్చా? ఏ సెక్షన్ 8 ప్రకారం ఆపే అవకాశం ఉంది. నేను ఆ భవనాలపైన గవర్నర్కు ఉంటుంది కనుక. ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది అంటే 10 ఏళ్ళు, 2024 వరకు అవకాశం ఉంటుంది. మరి గవర్నర్ చేస్తాడా? గవర్నర్కు కేసీఆర్కు మంచి సంబంధాలు ఉన్నాయి, గవర్నర్ ఇంతవరకు కేసీఆర్ని అడ్డుకోలేదు. అయితే బీజేపీ నాయకుడు లక్ష్మణ్ ఈ మాట అంటున్నాడు కనుక కేంద్రం నుంచి ఏమైనా గవర్నర్ పైన ఒత్తిడి తెస్తే అసలు ఇప్పుడు ఈ గవర్నరే ఉండరు, కొత్త గవర్నర్ వస్తున్నారని కూడా అంటున్నారు. ఇంకో చర్చ కూడా ఏమవుతుందంటే ఆంధ్ర తెలంగాణ కేరళ ఇక్కడ బీజేపీ బలపడదలుచుకుంది కనుక పొలిటికల్లీ ప్రొయాక్టివ్ గవర్నర్స్ను నియమిస్తారు. అంటే బీజేపీ పొలిటికల్లీ ప్రొయాక్టివ్ అంటే బీజేపీకి ఉపయోగపడే గవర్నర్ను నియమిస్తారు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఉపయోగపడే గవర్నర్ ఉన్నాడు కదా, అందుకే కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నా కూడా పక్కపెట్టి ఎడియారప్పని పిలిచారు కదా.
గోవాలో ఇలాంటి పొలిటికల్లీ గవర్నర్ ఉన్నాడు, పాండిచేరిలో అక్కడ ఎన్నికైన ముఖ్యమంత్రులు ఇబ్బంది పెడుతున్నారు, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికైన ముఖ్యమంత్రులు ఇబ్బంది పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది లెఫ్టినెంట్ గవర్నర్, ప్రజలు ఎన్నుకున్న వారిని కానీ. అందువల్ల గవర్నరు పైన కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చి గవర్నర్ చే ద్వారా ఒత్తిడి తెస్తారా, ఇది క్వశ్చన్. ఎందుకంటే బైసన్ పోలో గ్రౌండ్స్ కేసీఆర్ అడిగారు, బీజేపీ వ్యతిరేకించింది, ఇవ్వలేదు కదా, ఎందుకంటే కేంద్రం ఒప్పుకోలేదు, అది కేంద్ర రక్షణ శక్తి కింద ఉంటుంది కనుక. అందువల్ల ఆ స్థాయిలో ఇది కేవలం లక్ష్మణ్ అన్న మా వ్యాఖ్యయ, ఆ స్థాయిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వారా గవర్నర్ పైన ఒత్తిడి తెస్తారా, గవర్నర్ ఆ ఒత్తిడికి తల వంచి ముఖ్యమంత్రి ఇబ్బంది పెడతారా, ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అయితే మనం ఎన్నికైనటువంటి ప్రజలనుకున్న ప్రభుత్వం పైన గవర్నర్ల జోక్యాన్ని కూడా మనం సమర్థించకూడదు. ఏ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి, ప్రజలే ప్రశ్నించుతారు, ప్రజల ద్వారానే ప్రశ్నించాలి. కానీ వ్యవస్థల్లో ఉన్న అంశాలు ఉపయోగించుకొని ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని అభీష్టానికి భిన్నంగా రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కదా అని గవర్నర్లు ఉపయోగించుకుంటే అది మనం అంగీకరించే విధానం కాదు. సచివాలయం కూల్చివేత అవసరం లేదన్న అభిప్రాయం ఉన్నా, అసెంబ్లీ బిల్డింగ్ కొత్తగా కట్టాలన్న అవసరం లేదన్న అభిప్రాయం ఉన్నా కూడా మరి గవర్నర్ ద్వారా దాన్ని ఆపడమా? ఆల్రెడీ కోర్టు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు ఆపలేదు, మరి గవర్నర్ ఆపుతాడా క్వశ్చను, ఆపినా అది కరెక్టా అనేది ఇంకో క్వశ్చన్.